మహబూబ్ నగర్ నియోజకవర్గంలోని హన్వాడ మండలం పూల్పోనిపల్లి గ్రామంలో ఇటీవల వికలాంగుడు ముష్టిపల్లి కృష్ణయ్యని కాలుతో తన్ని దుర్భాషలాడిన ఘటనలో భాగంగా తనను కలిసి వివరాలు తెలుసుకుని అండగా ఉంటానని, అదేవిధంగా ఆర్థిక సహాయం అందించిన మున్నూర్ రవి మరియు మైత్రి యాదయ్య మిత్ర బృందాన్ని కలిసి వికలాంగుడికి అండగా నిలిచినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు జాతీయ వికలాంగుల హక్కు వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ చిక్క హరీష్ కుమార్. మాధవులు పారిజాత అటువంటి పదాలు వాడి కొట్టడం అనేది తన్నడం అనేది అత్యంత దారుణమైనటువంటి విషయం. ఈ యొక్క విషయం ఇట్లా జరగడం వల్ల అది ఒక కృష్ణయ్య కాదు, భారతదేశంలో జరిగినటువంటి ప్రతి ఒక్క వికలాంగునికి ఈ యొక్క అవమానం జరిగినట్టుగా మేము భావిస్తూ, అలాగే ఈ యొక్క అంశానికి ఎన్నో వికలాంగ సంఘాలు ఉన్నా, వికలాంగ శాఖ ఉన్నా, వికలాంగ శాఖ మధ్య అయిన తొప్పుల ఈశ్వర్ లాంటి వ్యక్తులు ఉన్నా, పోలీస్ శాఖ ఉన్నా, ఎవరు స్పందించకపోయినా ఈరోజు వికలాంగుల పట్ల ఒక మానవతా దృక్పథంతో ఇక్కడ యాదయ్య సార్ గారు అలాగే మున్నూరు రవీందర్ సార్ గారు ఒక మానవతా దృక్పథంతో సాటి సమాజాన్ని మేల్కొల్పే ఉద్దేశంతో మాకు మద్దతుగా ఇచ్చినందుకు మా వికలాంగ సమాజం ఎప్పుడూ వీళ్లకు కృతజ్ఞతగా ఉంటుందని తెలియజేస్తూ, ఈరోజు ఒక రెండు విషయాలు ముఖ్యంగా చెప్పాలనుకుంటున్నా. ఒకటి, 2016 వీళ్లకు కృతజ్ఞతగా ఉంటుందని తెలియజేస్తూ, ఈరోజు ఒక రెండు విషయాలు ముఖ్యంగా చెప్పాలనుకుంటున్నా. ఒకటి, 2016 వికలాంగుల చట్టం ఏం చెప్తుంది అనంటే, వికలాంగులని వాళ్ళకున్నటువంటి లోపాన్ని వ్యక్తపరచకూడదు అనంటే అటువంటి పదాలను సర్పంచ్ లాంటి వ్యక్తులే చెప్పడం వలన సెక్షన్ 91-92 సెక్షన్ల ప్రకారం ఖచ్చితంగా ఆయనను జైల్లోకి పంపించాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ముఖ్యంగా తొప్పుల ఈశ్వర్ గారు అలాగే జిల్లా మన మహబూబ్ నగర్ జిల్లా మంత్రివర్యులు శ్రీనివాస్ గౌడ్ గారు కూడా ఈ రోజుకి స్పందించకపోవడం మేము కొంత బాధపడుతున్నాం. ఎందుకనంటే వికలాంగుల పట్ల ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వం అండగా ఉండాలనుకుంటుందా, కేవలం ఓట్లే మాతో వేయించుకోవాలనుకుంటుందా అన్న విషయాన్ని కూడా ఈరోజు తెలుసుకోవాల్సినటువంటి సందర్భం ఉంది. ఇటువంటి సందర్భంలో మనకు మానవీయ కోణంలో మద్దతు ఇచ్చే వాళ్ళందరికీ మన వికలాంగ సమాజం అండగా ఉండాలని, అండగా ఉంటుందని ఆశిస్తూ మరొకసారి వీరిద్దరికీ మా సమాజం పట్ల కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం.